పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రధాన ఆలయం ముందు జరిగిన వరపూజ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. కళ్యాణంలో భాగంగా వధూవరుల తరపున జరిగిన కట్న కానుకల సంభాషణ భక్తులు ఆసక్తిగా తిలకించారు. చివరిగా పరమేశ్వరుడికి 500 కోట్ల కట్నం ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు సంభాషణ ముగిసింది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే దివి నుంచి భూమికి వచ్చి కళ్యాణం చేసుకుంటున్నట్టుగా భక్తులు భావించారు. స్వామివారి తరఫున అడుగుతున్నారు వరదక్షిణగా. మరి అమ్మవారి పరంగా మరి ఇవ్వాలి ఇవ్వాలి అంటే మరి మేము ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నావా లేదా, మేము ఏం చేయాలి అనే విషయాన్ని చెప్పాలంటే చాలా అందంగా ఉంటే మాత్రమే వరదక్షిణ కొంచెం ఎక్కువ అడిగే అవకాశాలు ఉంటాయి. బాగా అందంగా ఉంటే ఆ విషయాన్ని పరిశీలిస్తే అందం సంగతి శివుని యొక్క అందం మన అందరికీ తెలుసు, కనబడి అందం ఎలా ఉంటుందో. మరి అటువంటి అందాన్ని చూసి 800 కోట్లు ఇవ్వాలని మీరే చెప్పాలి. తీరా ఓ భక్తుడు వచ్చి నాగరాజ సుభాష్ దగ్గరకు వచ్చిందట, వస్తే నాగన్నకు గొప్పతే బుసబుసల్ స్వామిని దగ్గరకు మొన్న వచ్చినాను, నీ గొడవ నీ దిన ఉన్నది, నా పరిస్థితి నువ్వు వినే పరిస్థితి లేదయ్యా అని చెప్పి అన్నాడట. ఏంటయ్యా అంటే మొన్న వచ్చినప్పుడు చూస్తే ఈ పక్క నుంచి దండం పెడాలంటే బుసు బుసు అని మెడ నాగన్న నాగం బావులన్నీ బుసు బుసు అంటున్నాయట. పోనీ ఈ పక్క నుంచి చెప్పుదామంటే మెడ నాగన్నకు బొక్కతే బుసబుస మేనల్ సగం వైన విడతో నీకెప్పుడొక్కతే గుసగుసల్. ఈ పక్క ఎప్పుడు గంగాదేవితో మాట్లాడతావు అని చెప్పి అనుమానంతో పక్క అమ్మవారు గుసగుస పెడుతుందట. స్వామి ఇలాంటి యొక్క కుటుంబ వ్యవస్థ ఇక్కడ ఉన్నది, నాకు నా కూడా ఏమి వింటావని చెప్పి అన్నాడట. కాబట్టి అందం చూస్తే మెడలో నాగంబావులు ఉంటాయి, భక్తు విభూతి పూసుకుంటాడు. పోని మన వస్త్రాలు కట్టుకుంటాడంటే గజ చర్మాంబరు వ్యాఘ్ర చర్మాంబరు అని పేరు. మరి ఏమైనా భక్తు తోళ్ళు కట్టుకొని తిరుగుతాడు. మరి సహజంగా నేను వారి నోటు కూడా ఏది వస్తాయని మేము ఊహించినామో అదే వచ్చింది. కనుక మనం ఇప్పుడు అసలు కట్న కానగలంటేనే తనకు ఇష్టం లేనటువంటి అధికారంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మనం అందరం ఉన్నాము. కాబట్టి కట్న కానగల గురించి మాట్లాడే పరిస్థితి కూడా అసలు లేదు. కాబట్టి బడ్జెట్లో పెట్టి సాంక్షన్ చేసిన తర్వాత 500 కోట్లు ఇస్తామంటున్నారు. మరి అంతేకాకుండా భగవంతుడు సర్వ సృష్టి ఆయన ఈ సృష్టించి సృష్టిని రక్షించాలన్నా శిక్షించాలన్నా పరమేశ్వరుడు. మరి ఆయన శక్తి మాత్రం కూడా తెలుసుక. మరి మేడం గారు 500 కోట్లు కాదు 1000 కోట్లు కూడా వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం జరిగిన చంద్ర గారు అన్నారు, వాళ్ళు ఉన్నారు, ఏదన్నా ఈ సృష్టితో సృష్టించిన నాయకారులు శివుడే. ఆయన సృష్టించింది ఆయనకి ఇవ్వడం అనేదే మనం చేసుకునే పుణ్యం కనుక మీరు ఎంతగా మేము ఇవ్వడానికి సిద్ధంగా చెప్తా ఉన్నాం.